జయభారత్ పార్టీ నుండి పామూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడుతున్న నాయుడు శిరీశారాయణ గారితో ఫేస్ టు ఫేస్. మేడం నమస్తే అండి, వెల్కమ్ టు ఏవీటీవీ. నమస్తే అండి. మేడం, పామూరు నియోజకవర్గం నుంచి ఇప్పటివరకు గత కొద్ది కాలం నుంచి కదా ఇంతవరకు అక్కడ ఒక ఎమ్మెల్యేగా మహిళా అభ్యర్థులు ఎవరు నిలబడలేదు. మీరు మొట్టమొదటిసారిగా అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు కదా, దీనిపై మీ స్పందన ఏమిటి? ముందుగా పామూరు నియోజకవర్గ ప్రజలకు, యోయో టీవీ ప్రేక్షకులకు నా నమస్కారాలు. ఒక దళిత మహిళ అయిన నాకు జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు శ్రీ గౌరవనీయులు అయిన జేడీ లక్ష్మీనారాయణ గారు ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. నేను ఆ నియోజకవర్గంలో పుట్టి పెరిగిన దాన్ని, అక్కడ ప్రజల సమస్యలు నాకు తెలుసు. నేను గడప గడపకు జై భారత్ అనే కార్యక్రమాన్ని చేపట్టి ప్రజల్లోకి వెళ్తున్నాను, ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నాను. ప్రజలు ఆ సమస్యలను ఎలా పరిష్కరిస్తామో మా పార్టీ ద్వారా అని వాళ్ళకి క్లుప్తంగా వివరిస్తుంటే వాళ్ళు మా పార్టీని గౌరవించి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని చెప్తున్నారు. మేడం, అదేవిధంగా జై భారత్ పార్టీ యొక్క ముఖ్యమైన మేనిఫెస్టో ఏముంది? మా జై భారత్ యొక్క ముఖ్యమైన మేనిఫెస్టో గ్రామానికి సంవత్సరానికి 1 కోటి రూపాయలు, నియోజకవర్గ సంక్షేమ పథకాల కోసం 100 కోట్లు అమలు చేస్తున్నాము, విద్య వైద్యం ఉచితం, వికలాంగులకు, గర్భిణీలకు, వృద్ధులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, ఆడపిల్లలకు ఆస్తిగా ఎర్రచందనం, టేకు చెట్లు ఇస్తున్నాము, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండరీ, జనవరి 26న గ్రూప్ 1, ఆగస్టు 15 గ్రూప్ 2, సెప్టెంబర్ 5 డిఎస్సి, అక్టోబర్ 31న ఎస్ఐ కానిస్టేబులు, గవర్నమెంట్ ఉద్యోగులకు పర్మనెంటు, వాళ్లకు కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేయడం. మీ యొక్క నియోజకవర్గంలో అనేక రకాల ప్రధాన పార్టీలు ఉన్నాయి. ఒకటి వైఎస్ఆర్సీపీ కానీ, కాంగ్రెస్ కానీ, టీడీపీ కానీ, ఇన్ని రకాల పార్టీలు ఆల్రెడీ అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేసి అన్నీ ఉన్నాయి కదా, ఈ అనేక రకాల పార్టీల యొక్క ఒత్తిడులను మీరు ఏ విధంగా ఎదుర్కొంటారు? నా మీద ఎన్ని కుట్రలు కుతంత్రాలు జరిగినా నేను ప్రజల పక్షాన ప్రజల కోసం నిలబడతాను. ప్రజలు అన్ని పార్టీల పాలన చూసి ఉన్నారు, ప్రజలు చాలా విసుగు చెందారు. వారికి సంక్షేమ పథకాలు అందరికీ సమాన్యాయంగా అందేలా చూస్తాను, ఈ విధంగా నేను ఎదుర్కొంటాను. సిబిఐ మాజీ డైరెక్టర్ గారు జేడి లక్ష్మీనారాయణ గారు సడన్గా గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చిపెట్టి సడన్గా ఇప్పుడు రాజకీయాలకు రావడానికి కారణం ఏమిటి, కొత్త పార్టీ పెట్టడానికి కారణం? గతంలో ఎన్నో పార్టీలు పాలనలో వచ్చాయి పోయాయి, ప్రజలకు అభివృద్ధి జరగలేదు, అవినీతిని అణిచివేయడానికి, దొక్కడానికి, ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ప్రజలకు మార్పు చేయడానికి ప్రజల కోసం పెట్టిన పార్టీ జై భారత్ పార్టీ. మీకు ఎలాంటి రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేకుండా డైరెక్ట్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తానికి మీకు ఇది ఎలా సాధ్యమైంది? నేను ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన దాన్ని, నాకు ఆస్తులు లేవు, అంతస్తులు లేవు. నాకు చిన్నప్పటి నుంచి రాజకీయం పట్ల ఆసక్తి ఎక్కువ. నేను స్కూల్ డేస్లోనే లీడర్షిప్ మెయింటెనెన్స్ చేశాను. నాకు ఇచ్చిన పనిని సమర్థవంతంగా చేయడమే నా లక్ష్యంగా పెట్టుకున్నాను. నాకు ఎలాంటి రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేదు, నా మీద నాకే నమ్మకం ఎక్కువ. ఆ నమ్మకమే ఈరోజు నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది. మేడం, మీరు ఎమ్మెల్యే టికెట్ రావడానికి ఎంత ఏ విధంగా కష్టపడ్డారు, అసలు ఈ ఎమ్మెల్యే టికెట్ రావడం అనుకున్న కారణం ఏమిటి? అంతేగా, ఎన్టీఆర్ గారిని మోసం చేసి చంద్రబాబు సీఎం అయ్యాడు. మన ప్రియతమైన నాయకులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణాంతరం సింపతితో జగన్ సీఎం అయ్యారు. నిన్న మొన్నటి దాకా తెలంగాణ ప్రజలు నా ప్రాణం, తెలంగాణ బిడ్డను నేను అని చెప్పుకుంటూ తిరిగిన షర్మిల అధికారం కోసం తెలంగాణ ప్రజలను మోసం చేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం తాకట్టు పెట్టి ఆత్మగౌరవాన్ని అధ్యక్షురాలు
నేను నా ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టలేదు, నేను ఎవరి సింపతితో రాలేదు, నేను ఎవరిని వెన్నుపూట పొడవలేదు, నా నమ్మకాన్ని నేను నమ్ముకున్నాను. అదేవిధంగా మేడం, మీరు గడప గడపకు జయభరత్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు కదా ఊళ్ళో, ప్రజల యొక్క స్పందన ఈ విధంగా ఉంది, మీ జయభరత్ పార్టీలో ఎంతమంది జాయిన్ అయ్యారు ఇప్పటివరకు? జాయిన్ అవుతూనే ఉన్నారు. మా పార్టీలో జాయిన్ అవుతున్న ప్రజలకు సంక్షేమ పథకాలు అందకుండా లిస్టులో నుంచి పేర్లు తొలగిస్తామని బెదిరింపులు వస్తున్నాయి, కానీ అవేమీ లెక్క చేయకుండా ప్రజలు నా వెంట నిలుస్తున్నారు, నా పార్టీలో జాయిన్ అవుతున్నారు. నా పార్టీలో జాయిన్ అందరికీ నేను కొండంత అండగా నిలుస్తానని చెప్తున్నాను. మేడం, అదేవిధంగా అధికార పార్టీ వాళ్ళు అనేక రకాల సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు, అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేశారని చెప్పుకుంటున్నారు కదా, దీనిపై మీరు ఏ విధంగా స్పందిస్తారు? అభివృద్ధి అంటే రోడ్లు లేకపోవడమా? మంచినీటి కోసం ప్రజలు ఎదురు చూడమా? ఆకలితో అలమటించిపోవడమా అభివృద్ధి అంటే? అధికార పార్టీ కార్యకర్తలకు వాలంటీర్స్ చెప్పిన వారికే నా సంక్షేమ పథకాలంటే అభివృద్ధి చెందడం? అధికార పార్టీ వాళ్ళు తిన్నది మిగిలింది ప్రజలకు ఇస్తున్నారు. ఎదుటివారు ప్రశ్నిస్తే గుండాయిజం దౌర్జన్యం చేయడం ఇదేనా అభివృద్ధి అంటే? ఏ పథకాలు ప్రజలకు నేరుగా అందిస్తున్నారు? కార్యకర్తలు నాయకులు తిన్నది మిగిలింది ప్రజలకు అందజేస్తున్నారు. లక్ష కోట్ల రూపాయల్లో అప్పు చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా తీసుకొచ్చారు, ఇదే అభివృద్ధి అంటే? మేడం, అదేవిధంగా మీరు మీ పవన్ నియోజక ప్రజలకి చివరిగా ఏమని చెప్పాలనుకుంటున్నారు? ఒకవేళ మీరు ఎమ్మెల్యే గెలిస్తే మీ నియోజకవర్గంలో మీరు ఎలాంటి అభివృద్ధి చేస్తారు? పామారు నియోజకవర్గ ప్రజలు నన్ను ఆశీర్వదించి మీ కుటుంబంలో సభ్యురాలిగా నన్ను భావించి అత్యధిక మెజారిటీతో నన్ను గెలిపించాలని కోరుకుంటున్నాను. నేను గెలిస్తే నా మేనిఫెస్టో అమలు చేస్తాను. మద్యం నిషేధానికి మన ఆంధ్ర రాష్ట్ర ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తాను. జై భారత్, జై జై భారత్ పార్టీ.